ఫెర్రీ బోటు ప్రమాద ఘటనకు కారకులైన ఏడుగురిపై చర్యలు తీసుకుంది. సర్కార్ అసిస్టెంట్ మేనేజర్ జి రామకృష్ణ, డిప్యూటీ మేనేజర్ బీవీఎస్ గంగరాజు, పి వీరారెడ్డి, కొలి శ్రీధర్లతో పాటు అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న బోటు డ్రైవర్లు పి నరసింహారావు, చెంచెం రాజు, శ్రీనివాసరావులను ఏపీటీడీసీ విధుల నుంచి తప్పించింది. పవిత్ర సంగమం దగ్గర పడవ ప్రమాదం ఘటనలో ఏడుగురు సస్పెన్షన్ కు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. పిఎంఆర్, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? దేవి, బోటు ప్రమాద ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఏపీటీడీసీ లో కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్న గేదెల సీను అనే వ్యక్తిని ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. ఇక సో ఆ నేపథ్యంలో అంటే గేదెల సీనుకి అలాగే సంస్థలో భాగస్వామిగా ఉండి, ఏదైతే రివర్ బోటింగ్ అడ్వెంచర్స్ సంస్థలో భాగస్వామిగా ఉండి ఈ ఘటనకు ప్రధాన కారకుడుగా భావిస్తున్న గేదెల సీనుని 2 రోజుల క్రితమే ప్రభుత్వం ఏపీటీడీసీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన విచారణ మరింత లోతుగా జరపడంతో పాటు దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఇది ఏదైతే టూరిజం శాఖకు సంబంధించిన ముఖ్య అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు కూడా ప్రమేయం ఉందన్న అంశం మీద ఏపీటీడీసీ గాని టూరిజం శాఖ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిన నేపథ్యంలో ఇప్పటి వరకు మరొక 7 మీద సస్పెన్షన్ వేట్ వేస్తూ, అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగులుగా ఎవరైతే కొనసాగుతున్నారో ఏపీటీడీసీ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జి రామకృష్ణ, అలాగే మరొక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న ఏపీటీడీసీకి సంబంధించి వివిఎస్ గంగరాజు డిప్యూటీ మేనేజర్, అలాగే వీరారెడ్డి స్విమ్మర్ గ్రేడ్ 1, వీళ్ళిద్దరూ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్న వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్న గ్రేడ్ 1 స్విమ్మర్ పి వీరారెడ్డి, అలాగే అసిస్టెంట్ మేనేజర్ కొల్లి శ్రీధర్లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటుగా అవుట్ సోర్సింగ్ సిబ్బందిగా పనిచేస్తున్న బోట్ డ్రైవర్లు నరసింహారావు, కె రాజు, అలాగే మరొక డ్రైవర్ ఏ శ్రీనివాసరావులను అవుట్ సోర్సింగ్ విధుల నుంచి తప్పిస్తూ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కొద్దిసేపు క్రితం ఈ 7 మీద చర్యలు తీసుకున్నట్లుగా మంత్రి అఖిల ప్రియ కొద్దిసేపు క్రితం ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నాం. ఇంకా పై స్థాయిలోనే ఇంకెవరైనా అధికారులు ఉన్నారా, ఐఏఎస్ కానీ ఐఏఎస్ స్థాయిలో అధికారులు ఉన్నా కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉన్నారు. ఇన్లాండ్ వాటర్ వేస్ కు సంబంధించి అంటే ఒక టూరిజం పరంగానే కాకుండా ఓవరాల్ గా రవాణా పరంగా కూడా, జల రవాణా పరంగా కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్న క్రమంలో ఈ బోటు ప్రమాద ఘటన అనేది ప్రభుత్వాన్ని ఒక షాక్ గురి చేసిందని చెప్పుకోవచ్చు. టూరిజం కి పెద్ద ఎత్తున విఘాతం కలిగించే దిశగా ఈ చర్య ఉందని చెప్పి ప్రభుత్వం కానీ అలాగే చంద్రబాబు నాయుడు గాని అభిప్రాయపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో కేవలం 7 మీదే చర్యలు తీసుకుంటున్నారా? ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ రివర్ బోటింగ్ అనేది ఒక మాఫియాగా ఏర్పడింది, అనుమతులు లేకుండా నడుపుతున్నారు, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు, పెద్ద ఎత్తున విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ 7తోనే ఆపుతారా, లేకపోతే ఇంకా ఆ ఉన్నత స్థాయి అధికారుల మీద కూడా ఎవరి మీద చర్యలు తీసుకుంటారనే దాని మీద అయితే అటు ఏపీటీడీసీ వర్గాల్లో కూడా జోరుగా చర్చలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరైతే ఈ ప్రైవేటు బోట్లను ఎంకరేజ్ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే నడుపుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుందో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునే దిశగా, అంటే ముందుగా ఎవరైతే ఈ అంశానికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే కారకులని ప్రాథమికంగా భావిస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడంతో పాటుగా అసలు ఓవరాల్ గా ఈ ప్రైవేట్ బోట్ల వ్యవహారానికి సంబంధించి అక్రమ రవాణాకు సంబంధించి పూర్తి స్థాయిలో కట్టడి చేసే దిశగానే ఇప్పటికే ప్రభుత్వం అలాగే టూరిజం శాఖ బోట్ ఆపరేటర్లతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోట్ ఆపరేటర్లకు సంబంధించిన లైసెన్సులన్నింటినీ నిన్ననే రద్దు చేస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. సో రెన్యువల్ గా ఫ్రెష్ గా రెన్యువల్ చేస్తూ అటు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అనుమతులు, మరొక వైపు టూరిజం శాఖకు సంబంధించిన అనుమతులు పూర్తి స్థాయిలో అన్ని రకాల అనుమతులు ఉన్న తరువాతనే ఇకపై జల రవాణా కానీ అలాగే ఈ విహారయాత్రకు సంబంధించిన టూరిజం కు సంబంధించిన బోట్లను కానీ అనుమతించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో పాటుగా ఇకపై ఇటువంటి చర్యలు తీసుకోకుండా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా నిపుణులతో కూడిన ఒక కమిటీని కూడా వేయడం ద్వారా పూర్తిగా ఈ తరహా ఘటనలు ఇకపై చోటు చేసుకోకుండా ప్రభుత్వం పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటుందని చెప్పి మనం చెప్పాలి. ఎందుకంటే స్వయంగా చంద్రబాబు నాయుడు దీని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ప్రభుత్వ వర్గాలు కానీ అలాగే ఏపీటీడీసీ కానీ దీని మీద సీరియస్ గా దృష్టి పెట్టాయి. దేవి, ఆల్రెడీ పిఎంఆర్, థ్యాంక్ యూ. ఇతను రెగ్యులర్ ఎంప్లాయీ,
ఆయన ఐడి వచ్చేసి ఐడి నెంబర్ వచ్చేసి 3021. అదే విధంగా వివిఎస్ గంగరాజు డిప్యూటీ మేనేజర్ డివిఎం 2006 ఆయన ఐడి నెంబర్, అతను కూడా రెగ్యులర్ ఎంప్లాయీ. అదే విధంగా పి వీరారెడ్డి ఇతను స్విమ్మర్, ఐడి నెంబర్ వచ్చేసి 1819. ఈయన కాంట్రాక్ట్ బేసిస్ కింద ఈయనకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అదే విధంగా కొల్లి శ్రీధర్ అసిస్టెంట్ మేనేజర్, ఐడి నెంబర్ వచ్చేసి 1377. ఇతను కూడా కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకోవడం జరిగింది. అవుట్ సోర్సింగ్ లో ముగ్గురు తీసుకోవడం జరిగింది. వీరు ముగ్గురిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే మేము తీసేసాము, ఈ వీళ్ళని ఏజెన్సీ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళని తీసేయమని చెప్పడం జరిగింది. పి నరసింహారావు బోట్ డ్రైవర్ ఇతను. అదేవిధంగా కె చంచం రాజు బోట్ డ్రైవరు, ఏ శ్రీనివాసరావు బోట్ డ్రైవర్. ఈ ఏడు మంది